నమస్తే, ఏసీటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉగాది నాటికి అర్హులందరికీ ఇళ్ల స్థలాలు, అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని. సంక్షేమం అమల్లో ప్రభుత్వం ముందంజ, దెందులూరు ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి. భూసేకరణను ముమ్మరం చెయ్యండి, అధికారులను ఆదేశించిన కలెక్టర్ రేవు ముచ్చాలరాజు. చిన్న వెంకన్నను దర్శించుకున్న మంత్రి చెరుకువాడ, సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్. భక్తులతో కిటకిటలాడిన క్షేత్రం. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ స్టాఫ్ నర్సులు రెగ్యులర్ చేసేందుకు కృషి. యూనియన్ రాష్ట్ర మహాసభల్లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని హామీ. ఘనంగా ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు, రక్తదాన శిబిరాలు, సేవా కార్యక్రమాలతో శ్రేణుల హడావిడి. ఇక వార్తల్లోని వివరాల్లోకి వెళ్తే, వచ్చే ఉగాదికి అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు ఇచ్చి తీరుతామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని భరోసా ఇచ్చారు. ఏలూరు మండలం వెంకటపురం పంచాయతీలోని వైఎస్ఆర్ కాలనీలో శనివారం జరిగిన కార్యక్రమంలో ఆయన ఏలూరు నగరానికి పరిసర ప్రాంతాల్లో ఉన్న ఇళ్ల కాలనీలు, పంచాయతీల్లో రోడ్డు, డ్రైన్లు, మంచినీటి సదుపాయం కల్పించడానికి నిర్దేశించిన పనులకు శంకుస్థాపన చేశారు. కాలనీలోని వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన భారీ కేక్ను చిన్నారులతో కలిసి ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని కట్ చేశారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ, ఏలూరు నియోజకవర్గ పరిధిలో రికార్డు స్థాయిలో 25,000 మందికి వచ్చే ఉగాది నాటికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేసేందుకు ప్రణాళిక అమలు చేస్తున్నట్లు చెప్పారు. అలాగే ఇళ్ల కాలనీలో మౌలిక వసతులు కల్పించేందుకు కోట్ల రూపాయల నిధులు వెచ్చిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ బోర్డు డైరెక్టర్ డాక్టర్ దిరసాల వరప్రసాద్, పార్టీ రూరల్ అధ్యక్షులు మంచి మైబాబు, ఏలూరు నగర అధ్యక్షులు బొద్దాని శ్రీనివాస్, నాయకులు పిల్లంగొళ్ల శ్రీలక్ష్మి, ఎంఆర్డీ బాలరాం, ఎస్ఎంఆర్ పెదబాబు, గుడిదేశి శ్రీనివాస్, ఎన్ సుధీర్ బాబు, అంబికా రాజా, సుంకర చంద్రశేఖర్, మజ్జి కాంతారావు, నెరుసు చిరంజీవులు, కిలాడి దుర్గారావు, మోటమరి సదానంద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రసాద్ గారు కూడా ఎదుగు రావాల్సింది కూర్చొని సిరిపల్లి ప్రసాద్ గారు, దయచేసి అఫీషియల్స్ అందరూ కూడా రావాలండి. చక్కటి పేరుంది కానీ ఏలూరు నియోజకవర్గాన్ని అమృత భవనంలో నడిపిస్తున్నటువంటి శ్రీ ఆల గ్రామ వాలంటీర్ల వారి కేక తెప్పిస్తున్నారు. అందరు కూడా గట్టిగా ముందుకు వచ్చానని చెప్పి మీకు సవినయంగా మనం చేస్తూ ఉన్నా ఈనాడు ఆనాడు చెప్పారు, అయ్యా ఈ ప్రాంతం అంతా కూడా బురదమయంగా ఉంది, కొన్ని రోడ్లు డ్రైన్లు అయితే వేశారు కానీ ఇంకా చిన్నపాటి వర్షం కురిసినా కూడా ఈ ప్రాంతం అంతా కూడా మురుగు నీటితో నిండిపోతూ ఉంది, దోమలతో మేము అనారోగ్యాలు పాలవుతా ఉన్నామని చెప్పి ఆనాడు నాకు చెప్పినటువంటి మాట ఇంకా గుర్తుంది. ఆనాడు మీకు చెప్పినటువంటి మాట ప్రకారం ఈనాడు దాదాపుగా 6 కోట్ల రూపాయలు ఒక్క మన వైఎస్ఆర్ కాలనీ పేరు మీదే ఇక్కడ ఉన్నటువంటి అన్ని రోడ్లు, అన్ని డ్రైన్ల అద్దెలలో బాధలు పడుతున్నటువంటి వారికి కూడా వారందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చే బాధ్యత రానున్నటువంటి ఉగాది లోపు, అంటే రానున్నటువంటి 6 నెలల లోపు మిగిలినటువంటి వారందరికీ కూడా మీకు ఎన్నికల్లో మాట ఇచ్చిన విధంగా వారందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమాన్ని నేను తీసుకుంటాను మీ అందరి తరపున అని చెప్పి మీ అందరికీ కూడా సవినయంగా మనం చేస్తూ ఈ కార్యక్రమాలే కదమ్మా
ఈ విధంగా సహకరించినటువంటి మన డిపిఓ గారికి కానీ, పంచాయతీరాజ్ అధికారులకు కానీ, లేకపోతే ఆర్డర్లెస్ అధికారులకు కానీ, మండల స్పెషల్ ఆఫీసర్లకు కానీ, మొత్తం అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం అభివృద్ధికి సహకరిస్తున్నటువంటి మీకందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వేదిక పైన ఉన్నటువంటి అధికారులకు నాయకులకు, ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులకు, ప్రజలకు అందరికి కూడా మరొకసారి రాజశేఖర రెడ్డి గారు కూడా అన్ని ఇల్లులు ఇచ్చి ఉండరు. మరి రాష్ట్రంలోనే అత్యధిక ఇల్లులు ఇచ్చిన ఘనత మన ఆళ్ళ నాని గారికి దక్కుతుంది. మళ్ళీ పదవిలోకి రాగానే ముందుగా ఆలోచించింది ఏంటంటే, పేద ప్రజలు ఎవరూ కూడా, ఇల్లు లేని ప్రజలు ఎవరూ కూడా ఉండకూడదనే ఉద్దేశంతో దాదాపుగా 500 ఎకరాల్ని ఇవాళ ఎక్వైర్ చేయబోతున్నారు. 500 ఎకరాల్లో పేదవారికి దాదాపుగా 25,000 మంది పేదలకి ఇల్లు లేకపోతున్నారు. రేపు మార్చి ఉండాలని ఎంతో మంది మరి ఎదురు చూస్తున్న తరుణంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి మంచి పదవి, ఆరోగ్య శాఖ ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి గౌరవించి మన గౌరవాన్ని పెంచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి వ్యక్తి ఈ రోజున మరి రాబోయే కాలంలో, రాబోయే ఇంకా 4.5 సంవత్సరాల్లో ఏలూరుని మరి గ్రేటర్ ఏలూరుగా అభివృద్ధి చెందే దిశగా మరి నానిగా తీసుకెళ్తున్నారు. కాబట్టి రాష్ట్రంలో ఏలూరు నగరం అంటే ఒక గొప్ప నగరంగా తీర్చిదిద్ది పేదవాళ్ళు పడుతున్న కష్టాన్ని తీర్చే దిశగా మరి ఆయన పనిచేస్తున్నారు. మరి ఉదయం సంక్షేమ పథకాల అమలులో వైకాపా ప్రభుత్వం ప్రగతి పథంలో పయనిస్తోందని దెందులూరు ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా మండల కేంద్రమైన దెందులూరులో శనివారం ఆటో యూనియన్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం దెందులూరు ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాయకులు తొత్తడి వేదకుమారి, సంపంగి వేణుగోపాల్ తిలక్, పోకల రాంబాబు, వడ్లపట్ల శ్రీనివాసరావు, గంటా ప్రసాదరావు, పొలుసు నాని తదితరులు పాల్గొన్నారు. మా ఇద్దరికి ఎక్కువైపోయింది. నమస్కారం. ఈరోజు దెందులూరు నియోజకవర్గంగా ఒక పండగ వాతావరణంలో మన ఇంట్లోనే మన అన్న పుట్టినరోజు అని చెప్పి ఈరోజు దెందులూరు నియోజకవర్గవ్యాప్తంగా కూడా అనేక గ్రామాల్లో, ప్రతి గ్రామంలో కూడా జగనన్నకు కేక్ కటింగ్స్ చేస్తూ అనేక సేవా కార్యక్రమాల్లో పొద్దు నుంచి నేను కూడా పాల్గొనడం జరుగుతుంది. ఏ సమస్యలు ఉన్నాయో కూడా ప్రత్యేక దృష్టి పెడదాము. లోకల్ ఎలక్షన్స్కి లోకల్ ఎలక్షన్స్ సిద్ధపడతాము. తప్పకుండా ఈ దెందులూరు గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసి తీరుతాము అని చెప్పి అందరికీ కూడా పేరు పేరున అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నా. జై జగన్. ఇవాళ మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కొటారు అబ్బయ్య చౌదరి గారు వచ్చారు, కేక్ కట్ చేసి ఉంచారు. తర్వాత రేపు కూడా మన ఎమ్మెల్యే గారు పుట్టినరోజు, ముందే అడ్వాన్స్ గా హ్యాపీ న్యూ చెబుతున్నాము. తప్పనిసరిగా
పెట్టకన్నా కెమెరా పెట్టకన్నా కెమెరా పెట్టుకో నాకు నా కెమెరా ముందు పెడుతున్నా కరెక్ట్గా. జిల్లాలో పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసేందుకు అవసరమైన భూమిని సేకరించేందుకు అధికారులు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రేవు ముచ్చాలరాజు ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ నుండి శనివారం మండల స్థాయి అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో భూసేకరణకు సంబంధించి ఆయన పలు సూచనలు చేశారు. ప్రధానంగా అసైన్డ్ భూముల విషయంలో అమలు చేయాల్సిన నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ 2 నంబూరి తేజ్ భరత్, హౌసింగ్ పీడీ ఎన్ రామచంద్రారెడ్డి, డ్వామా పీడీ రామకృష్ణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సో దాన్ని బేస్ చేసుకుంటే మీరు డిఎల్ఎన్సీకి ప్రపోజల్స్ పంపించేస్తారు. 15th డే అవగానే 16th ఆర్ 17th డే అనే నాకు ప్రపోజల్స్ వచ్చేస్తాయి. రాగానే మేము నోటీస్ ఇచ్చి రైతులందరినీ పిలిచి నెగోషియేషన్స్ చేసేస్తాము. సో దాన్ని బట్టి మనం ఎంత ఎన్హాన్స్ చేస్తాము ఏంటి అనేది అప్పుడు డిసైడ్ అవుతుంది. సో దాన్ని బేస్ చేసుకుంటే మనకి అవార్డుకి ఫైనల్ ఆర్డర్ ఇవ్వడానికి మీకు పంపిస్తాము ఎల్ఏఓకి. సో ఎల్ఏఓ మీకు ఫాస్ట్ ఆర్డర్ విత్ అగ్రిమెంట్లో అన్నీ కూడా తీసుకుంటే దాన్ని బట్టి చేసేస్తాం. సో మనకి అక్కడ చేయాల్సింది ఏంటంటే కలెక్టర్ గారు కానీ ఆర్డీఓస్ కానీ ఖచ్చితంగా ఇన్స్పెక్ట్ చేయాలి. సో ఆ విలేజెస్లో ఉన్న డీటెయిల్స్ అనేది తీసుకుంటే అర్థమవుతుంది ఎక్కడ మనకి ఇంకా మనం గవర్నమెంట్ అసైన్డ్ ల్యాండ్ ఏదైనా ఉంటే చేయొచ్చా అనేది. చాలా చోట్ల నాకు అర్థమైంది ఏంటంటే అసైన్డ్ ల్యాండ్ ఉందా ఫిట్ ఫర్ హౌస్ సైట్స్ కాదని చెప్పి మీరు జస్ట్ డిలీట్ చేస్తున్నారు. సో అది ఒకసారి వెరిఫై చేయండి అప్పుడు డిసైడ్ అవుతుంది. సో దాన్ని బేస్ చేసుకుంటే మనకి అవార్డుకి ఫైనల్ ఆర్డర్ ఇవ్వడానికి మీకు పంపిస్తాము ఎల్ఏఓకి. సో ఎల్ఏఓ మీకు ఫాస్ట్ ఆర్డర్ విత్ అగ్రిమెంట్లో అన్నీ కూడా తీసుకుంటే దాన్ని బట్టి చేసేస్తాము. సో మనకి అక్కడ చేయాల్సింది ఏంటంటే ఒకటి మార్కెట్ వాల్యూ ప్రపోజల్స్ తయారు చేసుకోవటము, రెండు డిఎల్ఎన్సీకి రిఫర్ చేసుకోవటము, మూడోది రైతులకి నోటీసులు ఇవ్వటం. డిఎల్ఎన్సీ మేము డేట్ ఇచ్చామనుకోండి ఆ డేట్లకి సంబంధించి రైతులకి నోటీసులు ఇవ్వాలి. సో రైతులకి నోటీసులు ఇచ్చి డేటా వీరింగ్ చూడటము, అందరు రైతులు డిఎల్ఎన్సీకి వచ్చి అటెండ్ అయ్యేటట్టు చూడటం, తర్వాత అగ్రిమెంట్లో సంతకాలు తీసుకోవటం. సో అవన్నీ అయిపోతే రేపు లీగల్గా ఎక్కడ ఇష్యూస్ రావు. ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శనివారం ప్రముఖ సినీ నటులు రాజేంద్ర ప్రసాద్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అలాగే రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాథరాజు కూడా స్వామివారిని దర్శించుకున్నారు. తొలుత వారికి ఆలయ అధికారులు మర్యాద పూర్వకంగా స్వాగతం పలికారు. అనంతరం స్వామి అమ్మవార్లకు రాజేంద్ర ప్రసాద్ కుటుంబ సభ్యులు, మంత్రి శ్రీ రంగనాథరాజు ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత కొండ మీద నిర్వహిస్తున్న శ్రీ లక్ష్మీ సుదర్శన యాగంలో వారు పాల్గొన్నారు. నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను అందించుకోవాలి.
వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ స్టాఫ్ నర్సు ఉద్యోగులను రెగ్యులర్ చేసేందుకు తన వంతు కృషి చేస్తానని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని భరోసా ఇచ్చారు. స్థానిక జడ్పీ సమావేశ మందిరంలో శనివారం రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ స్టాఫ్ నర్సుల యూనియన్ 2వ రాష్ట్ర మహాసభలు నిర్వహించారు. వీటికి ముఖ్య అతిథిగా హాజరైన ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని మాట్లాడుతూ స్టాఫ్ నర్సులను తప్పనిసరిగా రెగ్యులర్ చేసేందుకు కృషి చేస్తానని చెప్పారు. ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖలో సేవలన్నింటినీ ప్రభుత్వమే నేరుగా అందించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ ఏవి నాగేశ్వరరావు, యునైటెడ్ మెడికల్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు తాళ్లూరి వెంకటేశ్వర్లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పలివెల్ల శ్రీనివాస్, స్టాఫ్ నర్సుల యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు జి దయమణి తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ బోర్డు డైరెక్టర్ డాక్టర్ దిర్సాల వరప్రసాద్, స్టాఫ్ నర్సుల యూనియన్ రాష్ట్ర కార్యదర్శి జి భవాని, కోశాధికారి డి వేణుగోపాలాచారి తదితరులు పాల్గొన్నారు. ఏ స్థాయిలో ఉందో నేను అర్థం చేసుకోగలను. ఈ సమావేశం చేసుకుంటాను ఎందుకంటే వీలైతే త్వరలోనే మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏలూరు నగరానికి ఈ 3వ తారీఖున వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకంగా ఆ రోజు ఏదైనా నాకు అవకాశం ఉంటే నేను తప్పకుండా మీకు ఒక అవకాశాన్ని ఆ రోజు ముఖ్యమంత్రి గారిని కలిసి స్వయంగా ఆ మీరు ఇటువంటి సమస్యలను మీరు ఆయన దృష్టికి తీసుకువెళ్ళే అవకాశం తప్పని ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఆయనకున్నటువంటి బిజీ షెడ్యూల్లో నేనైతే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఏలూరు ఆయన వస్తూ ఉన్నారన్న సమాచారం ఉంది. ఆ కార్యక్రమం ఖరారైన తర్వాత తప్పకుండా మీకు సంబంధించిన సమస్యలు మీరు స్వయంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళేటువంటి అవకాశం నేను కల్పించడానికి ప్రయత్నం చేస్తాను. మిగిలినటువంటి సమస్య ఫలితం ప్రేమాభిమానాలు చూడరు మీకు తెలియజేస్తారు. ఏ సమస్య ఆయన దృష్టికి తీసుకొచ్చిన ఒక పాజిటివ్ దృక్పథంతో ఆయన ఆలోచిస్తూ ఉంటారు. ఆయన చేతిలో ఉన్నటువంటి ప్రతి సమస్య కూడా పరిష్కారం చేయాలన్న ఆలోచనతోనే మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఉంటారన్న విషయం మీకు అనేక సందర్భాల్లో రుజువు అయింది. కాబట్టి తప్పకుండా ఈ అంశంలో కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి ఈ సమస్య పరిష్కారం చేయాల్సినటువంటి అవసరాన్ని ఆయనకి నా వైపును కూడా మీ అందరి తరఫున తెలియజెప్పి ఈ సమస్యలన్నీ కూడా సాధ్యమైనంత త్వరగా పరిష్కారం అయ్యేలా నా వైపు మీరు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు రెగ్యులరేషన్ కోసం కమిటీ వేశారు. కమిటీ ఎక్కడా కూర్చోలేదు. 6 శాఖలు ఇట్లాంటి వాళ్ళందరూ పనిచేస్తున్నారు. అందువల్ల మొదట ఆ సంఘాల నాయకుల ద్వారా వాళ్ళ సమస్యలు ఏంటో వాళ్ళ సంకేతంతో వివరాలు మీరు తెలుసుకోండి. ఆ రకంగా టైం షెడ్యూల్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళతో మాట్లాడండి అని చెప్పారు. ఆ రకంగా కూడా ఈ యొక్క వివిధ శాఖల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరూ వివరాలు సేకరించి త్వరలో ఆ రెగ్యులరైజేషన్ ఇతర డిమాండ్స్ పరిష్కారం చేయాలని చెప్పి పెదపాడు మండలంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. పలు కార్యక్రమాల్లో పాల్గొన్న దెందులూరు ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి మాట్లాడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడుపుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని కోరారు. పెదపాడులో సొసైటీ అధ్యక్షులు అక్కినేని రాజశేఖర్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. అనంతరం వాలంటీర్ల సమక్షంలో కేక్ కట్ చేశారు. వట్లూరులో పార్టీ రైతు విభాగం జిల్లా అధ్యక్షులు ఆళ్ల సతీష్ చౌదరి ఆధ్వర్యంలో 2020 క్యాలెండర్ను ఆవిష్కరించారు. కొత్తూరులో కడిమి గోవిందరావు వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. కార్యక్రమాల్లో పార్టీ నాయకులు గంటా ప్రసాదరావు, అప్పన ప్రసాద్, కత్తుల రవి, కొండే లాజర్, గారపాటి భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు. అనేక సేవా కార్యక్రమాలు ఈరోజు చేస్తూ ఉన్నారు. ఇప్పుడే వైఎస్ఆర్ రైతు బజార్ ని మన పెదపాటిలో ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ పెదపాటిలోనే రెడ్ క్రాస్ వారు పెట్టిన బ్లడ్ క్యాంప్ను కూడా ఈరోజు ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా
ఇది రాష్ట్ర చరిత్రలోనే కాదు భారతదేశ చరిత్రలోనే ఉద్యోగాలు ఎవరైతే ఈరోజు పిల్లల్ని బడికి పంపిస్తున్నారో 46,000 మందికి జనవరి 9వ తారీఖున 15,000 రూపాయలు ఈ ప్రభుత్వం కానుకగా ఇవ్వబోతూ ఉంది అని చెప్పి ఈ సభాస్తున్నాను. మన గ్రామ సమస్యలు అనేకం నా దృష్టిలో ఉన్నాయి. ఈ గ్రామంలో ఇళ్ల స్థలాలు ఇళ్ల సమస్య ఉంది. ఈ గ్రామంలో మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా బ్లడ్ క్యాంపు రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాగే మరిన్ని పుట్టినరోజు జరుపుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆశిస్తూ ప్రియతమ ఎమ్మెల్యే గారు అబ్బా చౌదరి గారు పుట్టినరోజు కూడా సందర్భంగా ఆయన కూడా ఇలాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని వీరిద్దరి ఆధ్వర్యంలో రమాలని ఈ రాష్ట్రం 40 సంవత్సరాల పరిపాలనలో ఉండాలని చేయాలని ఇలాంటి రక్త చక్రాలు ఎన్నో చేయాలని వారు ఇంకా అభివృద్ధి చెందాలని అనేక సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేయాలని మన ఎమ్మెల్యే గారు వారు తన మన నియోజకవర్గాన్ని కానీ మన రాష్ట్రాన్ని కానీ ఏదో ఎంతో విధంగా అభివృద్ధి చేయాలని కోరుతూ భగవంతుణ్ణి ఈ రోజున కోరుతూ కొనసాగిస్తున్నారు. మరి ఇక్కడ మా ఎమ్మెల్యే గారు ఆత్మహత్య మరి ఎటువంటి మంచి సంక్షేమ పథకాలతో పాటు సేవా తత్వం తెలిపేటువంటి క్రమశిక్షణ గల కార్యకర్తల్ని నిర్మించాలని ఒక ప్రతినిధ్యంతో జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ముందుకు తీసుకుపోతున్న మా అందరి నాయకుల యొక్క సహకారంతో సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇవ్వటం మరొకసారి మా ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం.